విజయవాడ లాంటి పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద డిజాస్టర్ ఎప్పుడు రాలేదు అంత పెద్ద వరద ఎప్పుడు రాలేదు కృష్ణానదికి అంత పెద్ద నీళ్లు కూడా ఎప్పుడు రాలేదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలకి అందుబాటులో ఉండాలి వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డుల్లో ఒక్కొక్క వార్డులకు చరిత్రలో చెప్తున్నానండి ఇది ఎప్పుడు కూడా జరగలేదు ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు నా పక్కన కూర్చున్న సిసోడియా సిసోసోడియా గారు కూడా ఒక వార్డుకి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కొక్క వార్డుకి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సచివాలయ స్టాఫ్ని పెట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు అందుతున్నాయా మంచినీలు అందుతున్నాయా కొవ్వూతులు అందుతున్నాయా అగ్గిపెట్లు అందుతున్నాయా అని ప్రతి పిల్లలకి కూడా పాలు అందుతున్నాయా బిస్కెట్లు అందుతున్నాయా అని కూర్చొని చూసిన నాయకుడు ఎక్కడున్నాడండి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు అటువంటి నాయకుడు సహాయక చర్యల కార్యక్రమంలో సుమారుగా పన్నెండు రోజులు అదే కార్యాలయంలో ఉండి పనిచేస్తే జీర్ణించుకోలేక ఎక్కడ మంచి పేరు వచ్చిందో అని నా మంచి పేరుని ఏదో రకంగా చెడగొట్టాలి అని చెప్పి ఈ రోజు ఏదో మంద బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి ఒక సాక్షి వ్యాపారాలు చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని తీసుకొచ్చుకొని నోటుకు వచ్చినట్టు రాస్తున్నారు ఇందులోని నాకు అన్ని బాగా కనిపిస్తున్నాయి కానీ ఏంటని నవ్వుకుంటుంటే ఖజానా అవినీతి ఖజానా బాబు జమాన అనేది రాశారు అసలు ఖజానాను మొత్తం జీరో చేసి నీ అవినీతి జమానలో జమ వేసుకొని ఈ రోజు వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావే అసలు నిజంగా నాకు చెప్పాలంటే ఈరోజు సుమారుగా మేము విడుదల చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సుమారుగా విడుదల చేసింది ఆరు వందల రెండు కోట్ల రూపాయలు విడుదల చేశాం ఆరు వందల రెండు కోట్ల రూపాయల్లోని దగ్గర 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 నాలుగు లక్షల ఆరు వేల యాభై తొమ్మిది మంది బెనిఫిషియర్స్కి ఐదు వందల పన్నెండు కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి నువ్వు చెప్పింది అంతా ఐదు వందల ముప్పై కోట్లు మేము ఏదో అవినీతి చేసేసాము ఐదు వందల ముప్పై కోట్లు మేము జేబుల్లో వేసేసుకున్నామని చెప్పావు అసలు మేము విడుదల చేసింది ఆరు వందల రెండు కోట్లు అందులో డివై క్లియర్గా చెప్పాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు దా ఆర్టీ యాక్ట్ పెట్టుకో ఇవన్నీ కూడా మేము తీసుకెళ్లి చెక్కులు డబ్బులు తీసుకెళ్లి చేతిలో పెట్టింది కాదే ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వెళ్ళిందే బెనిఫిట్ బెనిఫిషరీ అందరికి కూడా ఆన్లైన్లో ఆన్లైన్లో వెళ్ళింది డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వెళ్ళింది ట్రాన్స్ఫర్ కింద వెళ్ళింది ప్రతి ఒక్కరికినూ అందులో ఎవరు అన్యాయం చేసేది ఏమీ లేదు అందులో ఎవరు అవినీతి చేసేదేమీ లేదే అది కూడా కాకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏదో వాటర్ బాటిల్కి ఎంత ఖర్చు పెట్టారే నీ దగ్గర పఫులు ఖర్చు పెట్టినట్టు కాదు ఇది అది మర్చిపోతున్నావు ఎగ్గుపఫులు ఖర్చులు అనుకుంటున్నారా ఇవన్నీ మేము ఏదైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ కాబట్టే ప్రజలు మా దగ్గర నుంచి మాకు మన్నలను పొందుతున్నావు నువ్వు అన్నట్టే కనుక మేము చేస్తుంటే రోజు ప్రజలు మమ్మల్ని వీధుల్లో కూడా తిరగనిచ్చేవారు కాదు కానీ రోజు మేము ధైర్యంగా కాల్ రేగ రోజులు తిరుగుతున్నాం అంటే ఎన్డీఏ నాయక్ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేసాము ప్రతి ఒక్క బెనిఫిషియరీకి కూడా డబ్బులు వెళ్ళినాయి ఆఖరికి ఆధార్ లింకేజ్ లేని వాళ్ళకి కూడా ఎలా ఏ రకంగా చేయాలి అన్నది ఆధార్ కార్డులు పోయినాయి పాస్బుక్లు పోయినాయి వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డులు పోయినాయి కనీసం వాళ్ళ ఐడెంటిటీ కార్డులు కూడా పోయిన వాళ్ళకి కూడా ఎలా చేయాలి అన్నారు అరే ఉందా మాట్లాడేవాడికైనా ఎవరైనా ఈ రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారిలాగా గ్యాస్ స్టవ్లు బాగు చేయించారు ఎవడైనా వరదలు వచ్చినప్పుడు అండి గ్యాస్ స్టవ్లు బాగు కూడా బాగు చేయించారు అర్బన్ కంపెనీ వాళ్ళని పంపించుకొని వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు ఫ్రిడ్జ్లు పాడైపోతే బాగు చేయించారు టీవీలు పాడైపోతే బాగు చేయించారు తోపు రిక్షాలకి పదివేల రూపాయలు ఇచ్చారు వాటర్ బైక్స్ పాడైపోతే మూడు రూపాయలు ఇచ్చారు ఎవడండి ఇచ్చాడు ఈ రోజుల్లోనే ఇవన్నీ వీటి గురించి మాట్లాడావు నేను ఎక్కడో ఆహార పొట్టాలకు ఎంత ఖర్చు అయిందండి మీరు అది మీ తాతగారు సుమేమని తీసుకొచ్చి ఇచ్చారా మీరు లేకపోతే మాకేం రాసి ఇచ్చారా మేము విడుదల చేసిందే ఆరు వందల రెండు కోట్లు రా స్వామి అందులో ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఆల్రెడీ ఆన్లైన్లో వాళ్ళకి వెళ్ళిపోయినాయి రా స్వామి అంటే తిరిగి తీసుకొచ్చి మేము ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఎవరు ఎవరి జబుల్లోకి వెళ్ళిపోయినాయి